నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం సొంతిల్లతో సమాజంలో హోదా మారడం కుటుంబానికి భరోసా కావడంతో ఇల్లు కొనడం తమ జీవితంలో రెండో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది ప్రస్తుతం ఇంటి రుణ వడ్డీ రేట్లు 6.5% చేరడంతో ఇంటి అన్వేషణను మరింత ముమ్మరం చేస్తున్నారు ఇల్లు జీవితంలో ఓ ముఖ్యమైన ఆస్తి సామాన్యులకు మధ్యతరగతి వాసులకు ఇల్లు ఓ పెద్ద పెట్టుబడి అలాంటి ఇంటికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూడాల్సిందే అలాంటి సమయాల్లో గట్టెక్కించేది మీరు ఇంటిని కొనుగోలు చేసే ముందు తీసుకున్న బీమా మాత్రమే మరి ఈ నేపథ్యంలో ఇంటి బీమాకు సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం ఇల్లు ఓ ముఖ్యమైన ఆస్తి సామాన్యులకు ఓ పెద్ద పెట్టుబడి అలాంటి ఇంటికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సిందే అలాంటి సమయంలో గట్టెక్కించేది బీమా మాత్రమే మనుషులు వాహనాలకు ఉన్నట్లే ఇండ్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది అయితే గృహ బీమా తీసుకోవడంలో ఎక్కువ మంది అలసత్వం ప్రదర్శిస్తుంటారు కానీ మనల్ని సురక్షితంగా ఉంచే ఇల్లు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది వరదలు అగ్ని ప్రమాదాలు దొంగతనాలు లాంటి వాటితో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఈ నష్టాల నుంచి బయటపడాలంటే ఇంటికి బీమా రక్షణ ఉండాల్సిందే మరి ఈ బీమా ఎన్ని రకాలు ఉంటాయి ఇంటి బీమా చేయించుకుంటే ఎలాంటి ఆర్థిక భద్రత లభిస్తుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా గృహ రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ రేట్లని చాలా తక్కువ స్థాయిలో అందజేయడం ద్వారా ప్రజలందరూ కూడా తమ కలల సాకారమైనటువంటి సొంత ఇంటిని చేకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత ఖర్చైనా పెట్టి ఇల్లు కొనడానికి లేదా ఇంటి అలంకరణ విషయాల్లో వాళ్ళు ముందుకొస్తారు కానివ్వండి ఈ రుణానికి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకోమంటే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా రెండు రకాలైనటువంటి ఇన్సూరెన్స్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది బ్యాంకు మొదటిది లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది రెండవది ప్రాపర్టీ ఇన్సూరెన్స్ సంబంధించింది మీరు ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్ళి మీరు లోన్ తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ లోనుకు సంబంధించి ఆ రుణానికి మీ వ్యక్తిగత బీమాని జత చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రతిపాదిస్తుంది బ్యాంకు అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడాను ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేయించాలి చాలా మటుకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కనుక తప్పనిసరిగా తీసుకోకపోయినట్లయితే రుణం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రారు ఒక రుణం తీసుకున్నప్పుడు రుణానికి సంబంధించి మనకు టెన్యూర్ అనేది ఉంటుంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మన జీవితకాలాన్ని వారు ఆ రుణానికి ఈఎంఐలు కట్టడానికి ఒక టెన్యూర్ తీసుకొని దాని ప్రకారం మనకు రుణం మంజూరు చేస్తారు ఈ మధ్యకాలంలో ఆ కస్టమర్ కానీ లేదా ఆ కస్టమర్తో ఉన్నటువంటి భార్య కానీ తమ్ముడు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైతే కోఆప్లికెంట్గా ఉంటారో వాళ్ళకి కానీ ఏదైనా జరిగి వారు లేని పరిస్థితి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ రుణం మొత్తం బ్యాంకు రికవరీ చేసుకొని ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని బ్యాంకు అందజేస్తుంది ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంకులు వాళ్ళ హోమ్ లోన్తో పాటు రుణరక్ష అనేటువంటి ఒక పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ రుణరక్ష ఏంటి అంటే ఈ లోన్ అమౌంట్కి ఆ కస్టమర్ యొక్క జీవితకాలాన్ని వాళ్ళ వయస్సు వాళ్ళ ఆరోగ్యము తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని ఈ మూడింటిని తీసుకొని వాళ్ళు ఒక ప్రీమియం అమౌంట్ని మనకి చెప్తారు ఆ ప్రీమియం అమౌంట్ని మనం కట్టడం ద్వారా మనం ఆ పాలసీలోకి ఎంటర్ అవుతాం ఇందులో చాలా మటుకు బ్యాంకులన్నీ కూడాను మళ్ళీ కస్టమరు ఒక ఇల్లు కొంటూ పైన 150,000 ఈ ఖర్చు పెట్టి ఈ పాలసీ తీసుకోవడానికి ఇష్టపడ్డు కాబట్టి దాన్ని కూడా రుణంగా ఇస్తున్నారు
ఆ రుణం కూడా మీ హోమ్ లోన్ అకౌంట్ తో పాటు ఈ చిన్న ఒక లోన్ అకౌంట్ మీకు ఉంటుంది. అది నెలవారీ ఒక 500-1000 రూపాయలు దానికి మీరు ఈ ప్రీమియం అమౌంట్ కట్టడానికి ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు. మేము చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో మేము చూస్తున్నది ఏంటంటే ఈ ప్రమాదవశాత్తు లేదంటే ఇప్పుడున్న రకరకాల సిచ్యువేషన్స్లో ఒక వ్యక్తి కానీ లేదా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే భార్యాభర్తల్లో ఒకళ్ళ పేరు మీదే ఉంది ఇంకోళ్ళ పేరు మీద లేదు సమస్య లేదు, లేదా ఇద్దరు పేరు మీద తీసుకున్నారు ఏదరా సర్వేయర్లు రెండో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఒకళ్ళు పోయారు ఒకళ్ళు ఉన్నారు. లోన్ క్లోజ్ చేయడమే కాకుండా రెండో వాళ్ళకి మళ్ళీ ఇన్సూరెన్స్ సమాషేయుడు ప్రకారం వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కొనసాగుతుంది. ఈ ఎస్బీఐ వాళ్ళు ఇచ్చేటువంటి 2 లక్షల పాలసీలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉండి అలా కస్టమర్ లేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వాళ్ళు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. తర్వాత సొంతింటి ప్రాధాన్యతను గుర్తించడం, తక్కువ వడ్డీ రేట్లు ఉండటం, అభివృద్ధిదారులు రాయితీలు ఇవ్వడంతో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. ఒక్కొక్కసారి ఇల్లు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. వరదలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు లాంటి వాటితో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టాల నుంచి బయటపడాలంటే ఇంటికి బీమా రక్షణ ఉండాల్సిందే. హోమ్ ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది భవనానికి, రెండోది ఇంట్లోని వస్తువులకు. ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి నివాస గృహానికి, అందులో ఉండే వస్తువులకు బీమా చేయించుకోవడం మంచిది. దీనివల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. భూకంపాలు, పిడుగుపాట్లు, వరదలు, తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు అగ్ని ప్రమాదాలు, దోపిడీ లాంటి ఘటనలతో జరిగే నష్టాలను ఈ ఇన్సూరెన్స్ పూడుస్తుంది. అయితే ఇండ్లకు ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆ ఇంటి యజమానులు మాత్రమే అర్హులు. కానీ ఆ ఇంట్లోని వస్తువులకు బీమా తీసుకునే వెసులుబాటు అద్దెదారులకు లభిస్తుంది. ఇంట్లోని పురాతన వస్తువులు, బంగారు, వజ్ర ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా పొందే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ లేనటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, బ్యాంకు ఒక 3 విడతలు ఈఎంఐ కట్టేంత వరకు ఎదురు చూస్తుంది. ఆ తర్వాత నుంచి నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చి ఎవరైతే ఆ అమౌంట్ని కట్టలేకపోతారో ఆ ప్రాపర్టీని వాళ్ళు రికవరీ చేసుకొని పబ్లిక్ ఆక్షన్లో అమ్మడం ద్వారా వాళ్ళు లోన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే ఈ పాలసీ ఉన్నటువంటి ఆ కస్టమర్స్ తాలూకా ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన మృతి చెందడం జరిగిన వెంటనే వాళ్ళు ఆ వివరాలు బ్యాంకుకి అందజేస్తే ఆ రోజుటికి అష్యూర్డ్ సమ్ అమౌంట్ అనేసి ఏదైతే వీళ్ళకు ఒక చార్ట్ లాగా ఇస్తారో ఆ అమౌంట్ ప్రకారము ఆ లోన్ అమౌంట్ మొత్తం క్లోజ్ చేసి ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ని అందజేయడం జరుగుతుంది. మీరు హోమ్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా మీ బ్యాంకు వాళ్ళని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు అడగండి, మీరే అడిగి ఈ పాలసీని ఎంచుకోండి. ఎందుకంటే ఈ పాలసీకి పెట్టే మీరు ఖర్చు ఏదైతే ఆ ప్రీమియం ఖర్చు ఉందో గట్టిగా చెప్పగలిగితే రోజుకు 4 టీలు తగ్గే ఖర్చు కూడా కాదు అది. దీనివల్ల మీ వారసులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వెనక్కి వాళ్ళు ఏదైనా పొరపాటు మీకు జరిగి వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. అయితే కొన్ని రకాల ప్రమాదాలకు హోమ్ ఇన్సూరెన్స్ వర్తించదని బీమా సంస్థలు చెబుతున్నాయి. అణుప్రమాదం, రేడియేషన్, యుద్ధం, ఉగ్రదాడులు, సైనిక ఆపరేషన్లు లాంటి ఘటనలతో పాటు ఉద్దేశపూర్వకంగా చేసే నష్టాలకు ఇంటి బీమా వర్తించదని అంటున్నాయి. అంతేకాకుండా సంస్థను బట్టి కూడా కవరేజీ అంశాలు మారుతూ ఉంటాయి. అయితే పాలసీదారులు ఎన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కోరుకుంటున్నారనే అంశాన్ని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది. హోమ్ ఇన్సూరెన్స్లో సంస్థలను బట్టి అనేక రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3: బేసిక్, హౌస్ బ్రేకింగ్ పాలసీ, హౌస్ హోల్డర్ ప్యాకేజీలు. అన్ని బీమా పాలసీల మాదిరిగానే కంపెనీలు ఇచ్చే వివిధ పాలసీలను పోల్చుకుని తమకు అనుకూలమైన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఫీచర్లుండే పాలసీని తీసుకుంటే మంచిది. అదేవిధంగా సెటిల్మెంట్ నిష్పత్తితో పాటు ఎంత త్వరగా సెటిల్మెంట్ జరుగుతుందో కూడా పరిశీలించుకోవాలి. ఈ బీమా కేవలం ఇంటికి మాత్రమే. ఇంటికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడే ఇది చెల్లుబాటు అవుతుంది. అంతేకాకుండా ఇంటి విలువను బట్టి కాకుండా ఇల్లు ఉన్న స్థలం విలువ, ఆ ఇంటిని పునర్నిర్మించడానికి అయ్యే ఖర్చును బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఆధారపడి ఉంటుంది. ఇంటికి భద్రత కల్పించేలా అదనపు సదుపాయాలుంటే ప్రీమియంలోనూ మార్పులుంటాయి. అగ్నిమాపక వ్యవస్థ, వరదలను తట్టుకునేలా డ్రైనేజ్ సిస్టమ్ లాంటివి ఉన్నట్లయితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే ఎంత ఎక్కువ కవరేజీ కావాలనుకుంటే అంత ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
బంగారు వజ్రాభరణ లాంటి వాటి కోసం ప్రత్యేకంగా అనుబంధ పాలసీలు ఉంటాయి. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా జరిగినా వాటికి బీమా రక్షణ ఉండేలా పాలసీని తీసుకోవచ్చు. బీమా చేసిన ఇంట్లో జరిగే ప్రమాదం వల్ల వేరే ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు కూడా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న ఇంట్లో సిలిండర్ పేలితే పక్క ఇల్లు కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భంలో ఉపయోగపడే పాలసీలు కూడా ఉంటాయి. ఏదైనా విపత్తుల వల్ల ఇల్లు లేదా ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే సాధ్యమైనంత త్వరగా బీమా కంపెనీలకు సమాచారం ఇవ్వాలి. కస్టమర్ కేర్ నంబరుకు లేదా ఇన్సూరెన్స్ అధికారి ఇన్సూరెన్స్ ఏజెంటుకు ఫోన్ చేయడం ద్వారా బీమా క్లెయిమ్ను నమోదు చేసుకోవచ్చు. అయితే సదరు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకోవాలి. లేకుంటే బీమా క్లెయిమ్పై ఇన్సూరెన్స్ కంపెనీలు అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. అవసరమైతే జరిగిన నష్టానికి సంబంధించిన ఫోటోలు తీసి సాక్ష్యాలుగా పెట్టుకోవడం మంచిది. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు కూడా ఆన్లైన్లో ఉంచుకోవాలి. ప్రమాదంలో పేపర్లు దెబ్బతిన్నా ఆన్లైన్లో ఉంచడం ద్వారా డాక్యుమెంట్లు ఉపయోగపడతాయి. ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేటప్పటికీ చాలా మటుకు ఇప్పటికీ మా వాళ్ళు మా కస్టమర్స్ ఏంటి సార్ ఇది మస్ట్ అంటారు, ఏంటి ఎందుకు కట్టాలి? మనం ఆలోచన చేస్తే ఈ 2021 మనకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి గుణపాఠం నేర్పింది ఉభయ రాష్ట్రాలకు కూడా. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరదలేంటి, తిరుపతిలో వరదలేంటి, అది ఏంటి అసలు మనం కళ్ళ ముందర ఎన్ని వీడియోలు చూసాం అలా ఇల్లు కూలిపోతూ ఉంటే. ఒక 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఎంత ఖర్చు పెట్టి కట్టింటారు ఒక ఇల్లు? ఎంత తక్కువ ధరకి ప్రాపర్టీ ఇన్సూరెన్సులు బ్యాంకులు మీకు ఇస్తున్నాయో తెలుసా మీకు? మీరు 1 కోటి రూపాయలు లోన్ తీసుకుంటే మీకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది? ఒక 30,000 35,000 వస్తుంది. ఇందులో ప్రాపర్టీ ఇన్సూరెన్స్లో ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు, దానికి రుణం తీసుకున్నారు అనుకుందాం. ల్యాండ్ వాల్యూని కన్సిడర్ చేయదు బ్యాంక్. బ్యాంక్ కన్సిడర్ చేసేది ఏంటి? కేవలం మీ కన్స్ట్రక్షన్ వాల్యూని. ఎందుకంటే ఒకవేళ వరద వచ్చింది, ఇల్లు కొట్టుకుపోయింది, భూమి ఉంది కదా, భూమికి విలువ ఉంటుంది కదా. కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది? ఇల్లు కొట్టుకోకపోవడం ద్వారా ఇబ్బంది, ఇల్లు డ్యామేజ్ అవ్వడం ద్వారా ఇల్లు. అందువల్ల కన్స్ట్రక్షన్ వాల్యూనే తీసుకొని చేస్తారు. ఇలాగా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఐఆర్డీఏ ఈ మధ్య రెగ్యులేట్ చేసింది. చేసి ఒక్కొక్క బ్యాంకు లేదా ఒక్కొక్క ఎన్బిఎఫ్సి మీకు అడ్డగోలుగా వాళ్ళు అంటకట్టకుండా వాళ్ళు కూడా భారత ప్రభుత్వం ఏం చేసింది, రెగ్యులేట్ చేసి ముందు 10 సంవత్సరాలకే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయాలి, తర్వాత రెన్యువల్ చేస్తూ వెళ్ళాలి. ఈరోజు కొన్ని బ్యాంకులు ఉద్యోగం పోతే లేదా ఉద్యోగం మారుతున్నారు అక్కడి నుంచి మీ జీతం రావడానికి లేదా ఇక్కడ జీతం తీసుకోవడానికి ఆ సమయంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుడు మీరు ఈఎంఐలు కట్టలేరు, అలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్లు ఇస్తున్నాయి. మీరు ఏది ఉన్నా సరే ప్రజలందరికీ కూడా ఇప్పుడు, ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా హోమ్ లోన్ మార్కెట్ అనేది చాలా అద్భుతంగా నడుస్తుంది. చాలామంది ఇల్లు కొంటున్నారు, అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఏదైనా కొంటున్నారు. కొన్న ప్రతి వాళ్ళు కూడా మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే రుణం తీసుకుంటారో ఆ బ్యాంక్ని ఆ అధికారిని ఖచ్చితంగా అడగండి. అడిగి మీరు తెలుసుకొని విజ్ఞతతో ఆలోచించి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు, మీ వారసులు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తుని పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి నాగరాజు గారు ఇలా అడుగుతున్నారు. మా ఇంట్లో ఈశాన్యం ఆగ్నేయం వాయవ్యంలో పడకగదులు ఉన్నాయి, తూర్పు ఉత్తరంలో మరుగుదొడ్లు, నైరుతిలో వంటగది ఉంది, ఇలా ఉండవచ్చునా చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము బెడ్రూమ్స్ దక్షిణము నైరుతి పడమర వాయువు మాత్రమే ఉండాలి. ఆగ్నేయములో వంటగది ఉండాలి, తూర్పులో భోజనరు గది ఉండాలి, ఈశాన్యములో డ్రాయింగ్ రూమ్ ఉండాలి. ఈ విధంగా మాత్రమే మనం నిర్మాణం చేసుకోవాలి వాస్తుశాస్త్ర నియమం ప్రకారం. అట్లు కాకుండా ఆగ్నేయము ఈశాన్యముల్లో బెడ్రూమ్లు ఉండి తూర్పు ఉత్తరాల్లో మరుగుదొడ్లు ఉండటం అనేది నిషేధము. ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ సంతాన అభివృద్ధి విషయంలో కానీ ఇబ్బందులు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వాటిని మార్చుకుని వంటగదిని ఆగ్నేయంకు తీసుకొచ్చి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ను కనుక ఏర్పాటు చేసుకుని మరుగుదొడ్లను దక్షిణము లేదా పడమరలో ఏర్పాటు చేసుకున్నటం వలన ఉత్తమమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. శ్రీలత గారు రాజమండ్రి నుంచి ఇలా రాస్తున్నారు. మా ఇంటికి దక్షిణ పడమర హద్దులు ఉన్నాయి, తూర్పు ఆగ్నేయానికి వీధిశూల తగులుతోంది, ఉత్తరం వైపు సింహద్వారం ఉంది, దీనికి పరిష్కారం తెలుపగలరు? ఆధునిక కాలంలో గృహ నిర్మాణం చేసేటప్పుడు
వాస్తనీయం ప్రకారం గృహమునకు నలుదిక్కుల మనిషి ప్రదక్షిణం చేసే విధంగా ఖాళీ స్థలాన్ని వదలాలి. అట్లు కాకుండా దక్షిణ పడమరలపై హద్దుపై ఏయి రాదు. ఏమైనా అవకాశం ఉంటే దక్షిణము లేదా పడమర మూడు అడుగులు ఖాళీ చేసుకుని ఇల్లుని కొంత విభజించి చేసుకునేటం వల్ల ఉత్తమైన ఫలితాలు వస్తాయి. ఉత్తర సింహద్వారం మంచిదే, తూర్పు వీధి సోల తగలటం మాత్రం మంచిది కాదు. ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఆ వీధి సోలకి ఒక వేప మొక్కను తూర్పు వైపు నాటడం కానీ, లేదా ఆ వీధి సోల ప్రభావం మీపై రాకుండా ఉండాలంటే మీరు ఆ గృహమును వదిలి మరో గృహమునకు మారటం ఉత్తమం. ప్రమీల తెనాలి నుంచి ఇలా అడుగుతున్నారు. ఇంటి నిర్మాణం కర్తరిలో ప్రారంభించవచ్చా? 500 చదరపు గజాల స్థలంపై పడమర దిక్కులో కొంత భాగంలో ఇంటి నిర్మాణం చేయవచ్చా తెలపండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం గృహ నిర్మాణమును కర్తరి సమయంలో వదిలివేయాలి. కర్తరి అంటే సూర్యుడు భరణి 4వ పాదం నుంచి రోహిణి 1వ పాదం వరకు ప్రయాణం చేసే సమయాన్ని కర్తరి అంటారు. అంటే కృతికా నక్షత్రంలో ఎక్కువ సమయం ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడి ఎక్కువ ఉండటం వల్ల మనం నిర్మాణం మొదలు పెడితే ఆ క్యూరింగ్ పూర్తిగా అవ్వకుండా క్రాక్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కర్తరి దోషంగా పరిగణించి మనకి డొల్లు కర్తరి, నిజ కర్తరి అని రెండు ఉంటాయి. సుమారుగా మే మొదటి వారం నుంచి మే నెలాఖరు చివరి వరకు ఉంటుంది. కాబట్టి వైశాఖ మాసంలో ఈ కర్తరి వచ్చిన సమయంలో గృహ నిర్మాణం నిషేధము. కర్తరి అయిన తర్వాత మీరు గృహ నిర్మాణం మొదలు పెట్టుకునవచ్చును. 500 గజాల స్థలంపై మీరు గృహ నిర్మాణం చేయాలంటే అన్ని దిక్కుల్లోకి మీ గృహం వచ్చేటట్లుగా చేయాలి. అంటే ఆ స్థలమును 9 భాగాలు చేసి 9 భాగాల్లోకి మీ గృహం వచ్చేటట్లుగా నిర్మాణం చేయాలి. అట్లు వీలు కాని పక్షంలో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఆ స్థలమును సగంగా విభజించి ఆ మిగిలిన స్థలంలో మాత్రమే 9 భాగాలు చేసి ఆ 9 భాగాల్లో గృహం నిర్మాణం వచ్చేటట్టుగా నిర్మాణం చేసుకునవచ్చును. శ్రీనివాసరావు ఆదిలాబాద్ నుండి, మాకు దక్షిణం వైపు రోడ్డు ఉన్న స్థలం ఉంది. ఆ స్థలంపై దక్షిణం వైపు షాపులు నిర్మాణం చేసి మిగిలిన భాగంలో ఇంటి నిర్మాణం చేసి ఆ ఇంట్లో మేము నివాసం ఉండవచ్చా? దక్షిణ వైపు స్థలము ఉన్నప్పుడు, దక్షిణ వైపు వ్యాపార పరంగా షాపులు వేయదలుచుకున్నప్పుడు మీరేం చేయాలంటే షాపులు ఎంతవరకు అయితే వేస్తున్నామో అంతవరకు ఆ స్థలాన్ని ఖండించి మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం, ఈ స్థలంలో షాపులు వేసుకుని మధ్యలో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుని అవతల ఉత్తర దిక్కులో ఉన్న స్థలంలో నిర్మాణం చేసుకుని చక్కగా మీరు నివాసం ఉండవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లు కాకుండా షాపులు గృహము రెండు కలిపి నిర్మాణం చేసి ఉండటం వలన మీకు దక్షిణ దోష ప్రభావం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా చేయరాదు. అనసూయ సూర్యాపేట నుండి ఇలా అడుగుతున్నారు. మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఈశాన్యం పెరిగి ఆగ్నేయం తగ్గింది. అపార్ట్మెంట్ మెట్లు దక్షిణ ఆగ్నేయం భాగంలో తగులుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పగలరు? ఆధునిక కాలంలో వాస్తనీయం ప్రకారం అపార్ట్మెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అపార్ట్మెంట్ కొనుక్కోదలుచుకున్నప్పుడు ఆ అపార్ట్మెంటు చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారం మాత్రమే ఉండాలి. ఆ విధంగా కాకుండా ఈశాన్యం పెరిగి ఆగ్నేయం తగ్గడం అనేది అంత మంచిది కాదు. అందువల్ల దిగ్మూఢం ఏర్పడుతుంది. ఆ విధంగా లేకుండా స్థలము లేదా అపార్ట్మెంటు చదరంగా ఉండేటట్టుగా చూసుకుని కొనుక్కోవాలి. మెట్లు ఏ దిక్కు నుంచైనా సరే ఆ అపార్ట్మెంట్కి తగలరాదు. ఆగ్నేయం దక్షిణాగ్నేయం నుంచి అసలు తగలరాదు, తూర్పాగ్నేయం అసలు తగలరాదు. కాబట్టి అపార్ట్మెంట్కు ప్రస్తుతం మానవ జీవితం డిజిటల్ మయమైపోయింది. స్మార్ట్ ఫోన్ రాకతో మరింత స్మార్ట్గా సులభతరమైపోయింది. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. విద్య, ఉపాధి, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, రవాణా, ఇలా సమస్త రంగాలకు రోజురోజుకి డిజిటల్ సేవలు విస్తరిస్తున్నాయి. ఇంటి నుండి అన్ని పనులు చేసుకునే సదుపాయం కలిగింది. ఫోన్లు గడియారాలే కాదు, ఇంట్లో వాక్యూమ్ క్లీనర్లు స్మార్ట్గా తయారవుతున్నాయి. కరోనా భయంతో పని వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేని పరిస్థితుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతాయి. స్మార్ట్ ఫోన్ ద్వారానే యజమాని ఆదేశాలు అందుకుని ఇంటిని శుభ్రపరుస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఈ వాక్యూమ్ క్లీనర్లు, వాటి ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. మరింత అందంగా ఇనుమడింపు చేయడంతో ఇంటి ఫర్నిచర్, ఎలక్ట్రికల్ పరికరాల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. రోజురోజుకి సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. మరి ఈ సరికొత్త వాక్యూమ్ క్లీనర్లు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్లు, వాచ్లే కాదు, వాక్యూమ్ క్లీనర్లు స్మార్ట్గా తయారవుతున్నాయి. కరోనా భయంతో పని మనుషుల్ని ఇంట్లోకి రానివ్వలేని పరిస్థితుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతున్నాయి.
స్మార్ట్ఫోన్ ద్వారానే యజమాని ఆదేశాలను అందుకుని ఇంటి దుమ్మును దులిపేస్తున్నాయి. గతంలో వాక్యూమ్ క్లీనర్ వాడే కన్నా చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవటం మేలు అనుకునేవాళ్లు. కానీ అందివస్తున్న ఆధునిక సాంకేతికతతో వాక్యూమ్ క్లీనర్లు మరింత స్మార్ట్గా మారిపోయాయి. వీటి ముందు భాగంలో ఉండే కెమెరా ఇంట్లో ఎక్కడ చెత్తా చెదారం ఉన్నా పసిగట్టేస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి వాటి పని పడుతుంది. వీటిని స్మార్ట్ఫోన్లతోనూ అనుసంధానం చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నా ఫోన్ నుంచే వాక్యూమ్ క్లీనర్కు ఆదేశాలు ఇవ్వచ్చు. అంతే, మనం తిరిగి వచ్చేసరికి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసేస్తాయి ఇవి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తమ పనిని నిశ్శబ్దంగా కానిచ్చేస్తాయి. ఇందుకోసం సైలెన్స్ మోడ్ను ఎంచుకుంటే సరి. ముందుగానే క్లీనింగ్ టైంను సెట్ చేసుకుంటే సమయానికి తగ్గట్టు ఇంటిని శుభ్రం చేస్తాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్లను రూపొందిస్తున్నాయి. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ శ్రీనిలయం@ETV.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.